రంగాపూర్ రాఘవపూర్ గ్రామాల ఇటుక పట్టీలపై దృష్టి సారించిన లోకాయుక్త, రంగంలో దిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శనివారం ఇటుక పట్టీలలో తనిఖీలు. గాయత్రి డిగ్రీ కాలేజీలో లీగల్ అథారిటీ సెల్ బృందం విద్యార్థులతో సమావేశం, చట్టాలపై వివరించిన సీనియర్ సివిల్ జడ్జి అర్జున్. ఆడిగిపోతే ఇడికి, ఇడిగిపోతే ఆడికి, ఇదేం తిప్పుడు బాబోయ్ అంటున్న మైనార్టీ లోన్ దరఖాస్తుదారులు. బీఆర్ఎస్ లో చేరిన మీర్జంపేట ఉప సర్పంచ్, బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు, గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి శ్రీనిధి రుణాల రికవరీపై సమావేశం, రుణాలు చెల్లించని గ్రామ సమైక్య సంఘాలకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న డిఆర్డీఓ శ్రీధర్. పెద్దపల్లి కార్పెంటర్స్ అసోసియేషన్ సమావేశం, 40% రేట్లు పెంచుతూ తీర్మానం. ఆదివారమే ట్రీంటీ ప్రైమరీ స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్గనైజింగ్ టీం సభ్యులు అశోక్ కుమార్, లైశెట్టి భిక్షపతి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పనులు పంపిణీ చేసిన అబ్దుల్ సలాం. పిసిసి సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కాంగ్రెస్ బలోపేతంపై ఇందిరా భవన్లో రేవంత్ రెడ్డితో కలిసి హాజరు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి వెనుక టీడీపీ రాజకీయ చైతన్యమే ప్రధానం, పెద్దాపూర్లో స్వప్న నాయకత్వంలో పలువురు టీడీపీలో చేరిక. కటికనపల్లిలో ఉచిత వైద్య శిబిరం, భారీగా పాల్గొన్న జనం, ప్రారంభించిన కొక్కుల సతీమణి స్నేహలత. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన యూనిట్ ప్రారంభం.